తెలంగాణలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ మిగిలిన రాజకీయ పార్టీలను షేక్ చేస్తుందా ఒక రకంగా పార్టీ అనౌన్స్మెంట్ ఇంకా పూర్తిగా చేయకుండానే పార్టీ అజెండా ఏంటి పార్టీ విధి విధానాలు ఏంటి అనేది ఇంకా బయటకి రాకముందే షర్మిల పార్టీ మీద షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ మీద ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి అంటే ఖచ్చితంగా మిగిలిన పార్టీల చూపు ఒక్కసారి షర్మిల గారు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల మీద పడింది అని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం అవసరం లేదు అంటే ఆల్రెడీ పార్టీలు ఆలోచన మొదలుపెట్టాయి ఎంతవరకు షర్మిల గారి తెలంగాణలో పార్టీ మిగిలిన ఏ పార్టీకి చెక్ పెట్టే అవకాశం ఉంది ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి షర్మిల గారి పార్టీ సిద్ధమవుతుంది ఎందుకంటే ఒక రకంగా షర్మిల గారి పార్టీ అనేసరికి క్రిస్టియానిటీ ఓటంతా అంతా వైపే వెళ్ళిపోతుంది అని చాలామంది అనుకోవచ్చు కానీ ఇక్కడ షర్మిల గారు ఓన్లీ క్రిస్టియానిటీ ఓటునే టార్గెట్ చేస్తే అధికారంలోకి రావడం అంత సాధ్యమయ్యే పనేనా ఖచ్చితంగా అన్ని కుల మతాలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతూ ముందుకు వెళుతూనే వెళితేనే తెలంగాణలో నిలబడడం అనేది సాధ్యమవుతుంది తాజాగా షర్మిల గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఆ దిశగానే కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు బహిరంగంగానే చెబుతున్నమాట తెలంగాణ రాజకీయాల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి తెలంగాణ కోడలిగా షర్మిల గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ అనే అంశాన్ని తెలంగాణలో ప్రాంతీయ భావం ప్రాంతీయత అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేలా ఉన్నాయి ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వచ్చిందో ఎప్పుడైతే ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్న టైంలో ఒక ప్రత్యాన్మాయంగా షర్మిల గారి పార్టీ గనక ఆ ఓటర్కి కనిపిస్తే ఖచ్చితంగా సెంటిమెంటులు లేదంటే ప్రాంతీయతలు ఇవన్నీ వర్కౌట్ కావు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పుడు అదే కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు పార్టీ ఏర్పాటు చేయకుండానే చాలా వరకు యువత షర్మిల గారి వైపు మొగ్గు చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో జగనన్న అనే నినాదం నినాదం ఎంత ఫేమస్ అయిందో తెలంగాణలో కూడా ఇప్పుడు షర్మిలక్క అనే నినాదం అంతే ఫేమస్ కాబోతుందా అంటే తాజాగా విద్యార్థి లోకం అంతా కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారు దీనికి కారణం ఒక ఒక ఒకనొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఫీజ్ రియంబర్స్మెంట్ పేరుతో ఎంతో మంది విద్యార్థులకు ఆయన చేయూతను అందించడం ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం అప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా గుర్తు ఏ మీటింగ్లో కనిపించినా సరే ఆయన చేతులు ఊపుతూ ఆయన ఒకటే సౌండ్ చేసేవారు వన్ జీరో ఎయిట్కి ఇలా డైల్ చేయగానే కుయ్యి కుయ్యి అంటూ మీ ముందు మీ ఇంటి ముంగిటికి వచ్చి ఆగుతుంది అనేది అన్నట్టుగానే ఆయన చేశారు తర్వాత చంద్రబాబు గారు పరిపాలన వచ్చిన తర్వాత ఆయన కనుమరుగైపోయినాయి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళీ ఆ కోత వినిపిస్తోంది అంటే ప్రజలకు గుర్తుండిపోయే పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకాలు ప్రజల కోసం విద్యార్థుల కోసం యువత కోసం ఆయన అందించిన ఎన్నో పథకాలు అవన్నీ కూడా ఇంకా ప్రజలు మనసులో ఉన్నాయి ప్రజలు వాటన్నింటినీ గుర్తించుకున్నారు అంటే ఆ విశ్వసనీయతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఆ అభిమానమే ఇప్పుడు షర్మిల గారికి తోడవుతుంది ఖచ్చితంగా అదే ఉపయోగపడుతుంది అనేది అది ఎంతవరకు మరి అధికారం చేపట్టే వరకు తీసుకెళ్తుంది దానికి తోడు షర్మిల గారి ఆలోచనలు అలాగే ప్రజల నుంచి ఇప్పటికే ఆమె తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ వీటన్నిటిని ఆలోచించి ఏ విధమైన ఎజెండాను ప్రకటిస్తారు పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది పూర్తిగా అనౌన్స్ చేసిన తర్వాత ఒక డిసిషన్కి రావచ్చు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఖచ్చితంగా ఇప్పుడున్న స్పీడ్ ఇదే విధంగా కంటిన్యూ అయితే తెలంగాణను శాసించడం కానీ తెలంగాణలో షర్మిల పార్టీ జెండా పాతడం అధికారం కైవసం చేసుకోవడం పెద్ద పనేం కాదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియాలో చెబుతున్నమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి